కొందరు ఎంత తిన్నా ఏమాత్రం లావెక్కకుండా సన్నగా ఉంటారు. మరికొందరు కొద్దిగా తిన్నా విపరీతంగా లావెక్కుతారు. ఇలాంటి వారినే ఊబకాయలు అంటారు. నిజానికి మనం తీసుకునే ఆహారం మీదే బరువు పెరగడం తగ్గడం అన్నది ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని చాలామంది మర్చిపోతుంటాం. బరువు తగ్గాలనుకునే వారు ఈ టిప్స్ని పాటించండి. ఆకలి వేయడానికి సుమారు అరగంట ముందే మెదడు ఆహారం కావాలన్న సూచనలు అందిస్తుంది. ఆ సూచనలు ఏమాత్రం గమనించకుండా ఆకలి కనిపించిన గంటన్నర తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల ఫలితం ఉండదు. అలాగే కడుపు నిండినట్లు అనిపించగానే తినడం ఆపేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఎంత తిన్నా ఏది తిన్నా భోజనానికి సరికాదు అంటారు. బరువు తగ్గాలనుకునేవారు భోజనం అస్సలు మానేయకూడదు. అలాగే మీరు తీసుకునే భోజనాన్ని తగ్గించుకుని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పెద్ద మొత్తంలో తీసుకోవాలి. మధ్యాహ్నం రాత్రి భోజనంలో వరికి బదులు రాగులు, గోధుమలు, సజ్జలు ఉపయోగించుకోవాలి. రాత్రి పడుకోవడానికి 4 గంటల ముందే భోజనం ముగించాలి. ఇక బరువు తగ్గాలనుకునేవారు తీపి పదార్థాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సిందే. వీరు చక్కెరకు బదులు బెల్లం లేదా తేనెను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు తీపి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి. అదేవిధంగా బరువు తగ్గే క్రమంలో ఉన్నవారు తప్పనిసరిగా ఆందోళన, ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఈ రెండింటి కారణంగా అధికంగా తినేయడంతో బరువు పెరిగే అవకాశం ఉందని పరిశోధనలో రుజువైంది. ఇక కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఆరోగ్య రహస్యాలు అంటారు. నిద్రలేమి కూడా ఊబకాయానికి ఓ కారణం. 7-8 గంటల నిద్ర తప్పనిసరి. ఇక ఫైనలీ వ్యాయామం తప్పనిసరి. రోజులో కనీసం కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. అలా కేటాయించడం కుదరని వారు ఇంట్లోని మెట్లెక్కడం, దిగడం, ఇంట్లోనే అటూ ఇటూ అరగంట పాటు ఆపకుండా నడవడం లాంటివి చేయాలి. నిద్ర లేచిన వెంటనే ఇలాంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వీలుంటే ఉదయం సాయంత్రం ఓ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోవాలి. ఆటలు కూడా మంచి వ్యాయామాన్నిస్తాయి. పెద్ద వయసులో ఆటలు ఏమిటి అనుకోవసరం లేదు. పిల్లలను తీసుకుని ప్లేగ్రౌండ్కి వెళ్ళినప్పుడు వారి ఆటల్లో పాల్గొనవచ్చు. పిల్లలతో కలిసి ఆడుకుంటే చాలు, మరే ఇతర వ్యాయామాలు అక్కర్లేదు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్మార్గ్.